हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल निस्सी निको क्रिएशंस नुंची नेन राधा। ई रोज वीडियोलो मनम पीटर पान कॉलर नेक ब्लौज एला स्टिच चेयालो चूद्दामंडी। कटिंग वीडियो चूसे उन्नाम कदा, अलागे स्टिचिंग वीडियो कूडा चूसेदाम। इंकेंदुकु आलस्यं, वीडियोलोकि वेल्दामा। फ्रेंड्स, मीरु गनक मोदटिसारिगा ना चैनल चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि, अलागे लाइक शेर कमेंट चेयंडि। ओके फ्रेंड्स, हुक्सुलु पट्टि नेनैते लाइनिंग अलागे मेन पीस नि రెండిటిని అటాచ్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు హుక్స్ల పట్టి ఎలా కుట్టాలో చూడండి। ఆల్్రెడీ మనం నేను చూపించాను కటింగ్ లో 1 ఇంచ్ అయితే నేను హుక్స్ల కాజల్ పట్టీల కోసం వదిలేసాను। దాన్ని నేను ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను। ఓకే ఫ్రెండ్స్, ఇలా మొత్తం అంతా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి। ఇప్రైతే ఫ్రంట్ సైడ్ ని బ్యాక్ సైడ్ ని జాయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్। हैंड्स अटैच చేస్తున్నానండి। ఇలానే టూ సైడ్స్ హ్యాండ్స్ మనం ఇప్పుడు అటాచ్ చేసుకుందాం। ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ కి బ్యాక్ కి బెల్ట్ అయితే రెడీ చేశాను। అలాగే బెల్ట్ వేసుకుందాం ఫ్రంట్ కి బ్యాక్ కి। ఇదైతే ఫస్ట్ చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్, మనం బ్యాక్ ఓపెన్ హుక్స్ల కాజల పట్టి బ్యాక్ సైడ్ వచ్చింది। పీటర్ పాన్ కాలర్ నెక్ కి బ్యాక్ ఓపెనే బాగుంటుంది, ఫ్రంట్ ఓపెన్ కన్నా బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్। ఒకేసారి మనం పైన ఇంకా కింద కూడా హుక్స్ల కాజల పట్టి కోసం మార్కింగ్ అయితే చేసుకుందాం। పైన కూడా మనం హెమ్మింగ్ కోసం ఒక మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను। ఓకే ఫ్రెండ్స్, బెల్ట్ అయితే వేస్తున్నాను। ఇలా మొత్తం సమంగా పెట్టుకొని మనం పెట్టుకున్న మార్కింగ్ దగ్గర నుంచి బెల్ట్ అయితే వేస్తున్నాను। మొత్తం అంతా ఇలానే ముందు వెనుక మొత్తం అంతా వేయాలి ఫ్రెండ్స్, ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా కుట్టుకోవాలి। ओके फ्रेंड्स, इप्पुडु मनम पीटर पान कॉलर मेजर कोसम इला ब्लौज नी इला चेसि पेट्टाली। अला चेसि पेट्टी चाला चक्कगा इला सर्किल तिरुगुतू इला अयिते मनम मेजर तीसुकोवाली। 10 इक मनकी ओक गीत वच्चिंदी फ्रेंड्स, दानि मनम तीसुकोवाली। అలాగే మనం కావాలంటే ఫ్రంట్ వైపు మాత్రమే నెక్ పెట్టుకోవచ్చు। అంటే నేను ఒక ఇంతకు ముందు స్టిచ్ చేసిన బ్లౌజ్ అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను। ఇది నా బ్లౌజ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనికి ఫ్రంట్ వైపు మాత్రమే నేను ఈ పీటర్ పాన్ కలర్ నెక్ పెట్టడం అనేది జరిగింది। బ్యాక్ సైడ్ నార్మల్ గానే స్టిచ్ చేశాను, ఫ్రంట్ కి మాత్రమే ఇలా తీసుకున్నాను, కనిపిస్తుంది కదా। ఇప్పుడైతే మనము ఇక్కడ ఇది కస్టమర్ బ్లౌజ్, ఫ్రంట్ కి బ్యాక్ కి మనం తీసుకుంటున్నాం। ఇప్పుడు ఫ్రంట్ కి ఎక్కువగా బ్యాక్ కి లైట్ గా తక్కువగా తీసుకుంటున్నాం। ఓకే ఫ్రెండ్స్, మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాం కదా, దాని ప్రకారం ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం। ఓకే ఫ్రెండ్స్, మీకు అయితే కనిపిస్తుంది కదా, క్యాన్వాస్ క్లాత్ తీసుకున్నాను, దాన్ని ఫోల్డింగ్ మీద అటువైపు ఫోల్డింగ్ అటువైపు మడత పెట్టుకున్నాను। మడత పెట్టిన తర్వాత మన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ని నెక్ ని తీసుకొచ్చి చక్కగా దీని మీద ఇలా పరుచుకున్నాను। ఇలా పరిచేసి ఈ పీటర్ పాన్ కాలర్ నెక్ కి మనం ఇలానే తీసుకోవాలి ఫ్రెండ్స్, మెజర్స్ తీసుకొని ఇలానే బ్లౌజ్ ని తీసుకొని వచ్చి దీని మీద పరుచుకోవాలి। ఇలా
సమంగా ఉండేలా చూసుకొని దీనికైతే ఫస్ట్ మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి కరెక్ట్ మార్కింగ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదైతే మనకి కరెక్ట్ మార్కింగ్ ఇప్పుడు అది కాకుండా అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మందం కరెక్ట్ మార్కింగ్ ఏ మనం తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్క నుంచి మనకి फ्रंट नेक राउंड मन फाइव एंड हाफ कदा फाइव एंड हाफ की मन की जस्ट मार्किंग पे अलागे मन की थ्री इंचेस दीन मन फॉर्म चेसुकुंटू इला चुट्टू गीसुकुंटू वद्दाम फ्रेंड्स ఒకసారి చూస్తే మీకు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఒకసారి చూస్తే అర్థం కాదు అర్థం కాకపోతే 2 3 టైమ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈజీగా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా ఇది మనకి షోల్డర్ కి మధ్యలో ఇది ముందు భాగము ఇది వెనుక భాగము అయితే మనకి ఇక్కడికి వచ్చేసరికి కాస్తంత గ్యాప్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మనం చాలా ఇక్కడ టైట్ గా ఉంటుంది కాబట్టి ఆ ఖర్చు ఇక్కడ కలిసేలా చూసుకోవాలి ఇప్పుడు బ్యాక్ మనం 1 ఇంచ్ ఉంచుకుందాం ఫ్రెండ్స్ అంటే 1 ఇంచ్ ఇంకా మన ఖర్చులు పోను ఒక రెండు గీతలు ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది మెయిన్ కన్నా ఇంత మెయిన్ కొలత నుంచి నేనైతే 1 3 గీతలు 1 3 గీతలు అంటూ మెజర్ తీసుకుంటూ వస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ ఇక్కడ వరకు 1 3 గీతలు మనం ఇక్కడ ఇక్కడ వరకు తీసుకుంటున్నాం ఫ్రంట్ వచ్చేసరికి అలా కాదు ఫ్రెండ్స్ फ्रंट लो इकड़ वन वन इंच वरकु उंचुकोनी इला दीनी ओक लीफ मोडल लो मनं गीसुकोवाली चूस्तुन्नारु कदा फ्रेंड्स ఇలా అయితే ఇలా 3 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అది అలా వచ్చి అలా 1 ఇంచ్ లో కలిసిపోవాలి ఇది ఫ్రెండ్స్ మనకి ఖర్చులకి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఖర్చుకు పోతుంది ఇక్కడ మనకి ఖర్చుకు పోతుంది మనకి ఎగ్జాక్ట్ గా ఇంకా ఇంతే వస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే ఇది మన ఖర్చులో వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ అలా తీసుకున్నాం ఒక లీవ్ మోడల్ మనమైతే మార్కింగ్ చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ చిన్న గ్యాప్ ఎందుకంటే ఆ గ్యాప్ ఇక్కడికి వచ్చేసరికి मन की शोल्डर इकड़ वेडल रावण कोसम खर्चने मन उकना फ्रेंड्स ओके फ्रेंड्स दी कटो कलर अलर कोसमें नैन कैनवास क्लाथ कटा फ्रेंड्स अलागे मन इंको पनी चेयर इकड़ शोल्डर दर मन कटी క్లాత్ మీదకి తెచ్చేటప్పుడు ఇక్కడ చేస్తే అలా ఇలా కర్వ్ షేప్ ఇలా వచ్చేలా
ఇలా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇలా వచ్చేలా మనము బట్ట మీద కుట్టు అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ భుజాల దగ్గర కాస్తంత మరి ఇరుగ్గా ఉండకుండా విచ్చుకున్నట్టుగా వెడల్పుగా ఉండి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది మర్చిపోవద్దు. ఇప్పుడు బట్ట మీద దీన్ని బట్ట మీద పరుచుకొని ఎలా కుట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టుకొని ఇలా టూ రైట్ సైడ్స్ పెట్టేసి దాని మీద మనం ఈ క్యాండిల్స్ క్లాత్ని పెట్టేస్తాం. దాన్ని చిన్నగా మెల్లగా నెమ్మదిగా ఎటువైపు కావాలంటే అటువైపు మూవ్ చేసుకుంటూ చాలా నెమ్మదిగా కుట్టుకుందాం ఫ్రెండ్స్, నీట్గా ఉంటుంది. మొత్తం ఖర్చు అంతా ఒకలా వచ్చేలా ఇలా ఆపుకుంటూ చాలా నెమ్మదిగా కుడదాం ఫ్రెండ్స్. మనకి ఇంకా క్లాత్ సరిపోకుండా ఉంది మెయిన్ పీస్, దానికి జస్ట్ లైట్గా అటాచ్ అయితే పడుతుంది, అది కూడా వేసేస్తాను. పట్టేంత వరకు నేను మీకు ఇక్కడ చూపించి ఆ తర్వాత అటాచ్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వరకు అయితే బట్ట ఉంది, అక్కడ వరకు నేను ఒక స్టిచ్ వేశాను, ఇప్పుడు మీకు దగ్గరగా చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అది పడుతుంది బట్ట, అయితే మనకి ఇక్కడ సరిపోలేదు, కనిపిస్తుంది కదా పీసెస్ మిగిలింది కదా, ఈ పీస్ని మనం ఇక్కడ అటాచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అటాచ్ చేసేసాను. ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా గ్యాప్ వచ్చేలాగా అంటే మనకి అర్థం అవడం కోసం ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను, ఇదైతే ఎగ్జాక్ట్ మార్కింగ్. మనం ఇది జరిపి కుడతాం కదా ఫ్రెండ్స్, జరిపి కుట్టినప్పుడు మనకి ఇక్కడ సెట్ అవ్వాలి, అలాగే అట్ ది సేమ్ టైం ఇక్కడ వెడల్పు అనేది మనకి రావాలి, కాబట్టి అది చూసుకోండి ఫ్రెండ్స్. ఈ వైపు కూడా మనం అలానే జాగ్రత్తగా ఒక మార్కింగ్ అయితే ముందే వేసి పెడుతున్నాను, మనకు ఒక ఐడియా కోసం మాత్రమే, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవడం కోసం మాత్రమే. ఇక్కడ మనం కొంచెం గ్యాప్ ఇస్తాం కదా, ఆ గ్యాప్ అనేది మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవడం కోసం మాత్రమే ఈ మార్కింగ్. ఇక్కడ గ్యాప్ వచ్చేలాగా మనం ఇలా బట్టని ఇలా కాస్త ఫోల్డ్ చేసుకుంటూ అలా కుట్టడం వల్ల ఇక్కడ గ్యాప్ అయితే మనకు వచ్చేసింది కదా, చూస్తున్నారు కదా.
దగ్గరగా పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ చిన్న గ్యాప్ అనేది మనకి షోల్డర్ దగ్గర జస్ట్ అట్లా మరీ టైట్ గా ఉండకుండా లూజ్ అనిపించడం కోసం ఈ వైపు కూడా ఈ గ్యాప్ అంతే ఇదైతే బ్యాక్ సైడ్ ఇదైతే మనకి ఫ్రంట్ మనం ఈ ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకొని దీన్ని తిప్పేద్దాం ఫ్రెండ్స్ ఎక్స్ట్రా అయితే మొత్తం అంతా కట్ చేసుకున్నాం ఇలా మొత్తం అంతా కట్ చేసుకోవాలి మొత్తం అంతా చుట్టూ తిప్పుతూ ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇది తిప్పేసినప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇలా కట్స్ అయితే దగ్గర దగ్గరికి కట్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకొని మనకి చుట్టూ తిరగబట్టడం కోసం చుట్టూ అయితే కట్స్ పెట్టేసుకోవాలి మొత్తం అంతా పెట్టేసుకో దీన్ని ఇలా తిప్పేసుకుందాం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలా మొత్తం నీట్ అలా తిప్పేసేదానికన్నా ముందు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకొని మొత్తం అంతా ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసాక ఇప్పుడు తిప్పేస్తే మనకి ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా ఈజీగా తిరగబడిపోతుంది ఇలా మొత్తం అంతా తిప్పేసుకోవాలి మొత్తం అంతా ఇది నీట్గా ఉండడం కోసం అంతా తిప్పేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలా ఇలా రుద్దితే ఈ చెక్కకి ఇలా మొత్తం అంతా నీట్గా ఇలా రుద్దడం లేదంటే ఐరన్ చేసుకోవడం అన్నా చేయాలి ఫ్రెండ్స్ అప్పుడు మనకి స్టిఫ్గా నుంచోవడం అనేది ఉంటుంది ఏ బట్ట అయినా సరే అది స్టిఫ్గా అయితే మనకి కనిపిస్తుంది కదా మీకు స్టిఫ్గా అయితే మనకి ఉండడం జరుగుతుంది అలా మొత్తం అంతా ఇలా చేద్దాం మనం అలా చేశాక ఇదంతా చాలా చక్కగా ఉంటుంది కదా దాన్ని మనం అడుగు వైపున అంటే ఎడ్జ్కి ఒక కుట్టు పెడితే మనకి కదలకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఇలా అయితే ఒక కుట్టు వేసుకుందాం ఇలా మొత్తం కుట్టు అయితే కుడుతున్నాను ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా ఈ లేయర్ని పైకి పెట్టుకొని మన క్యాన్వాస్ క్లాత్ ఉంది కదా అంతవరకే ఉండేలాగా ఇది అయితే కట్ చేద్దాం ఫస్ట్ అలాగే మొత్తం కట్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్కి అలాగే ఈ నెక్కి కూడా కాలర్ నెక్కి కూడా ఒక మార్క్ అనేది పెట్టుకొని మధ్య నుంచే మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి డిజైన్ అనేది నీట్గా రావడం కోసం మనం మధ్యలో ఉంచి అది ఫ్రంట్ నుంచే మనం స్టార్ట్ చేస్తాం ఈ కాలర్కి మాత్రం అలానే స్టార్ట్ చేస్తాం ఎగ్జాక్ట్గా ఈ పాదం అయితే ఎంత ఉందో అంత ఖర్చుతోనే మనమంతా ఒకే లెవెల్లో కుట్టుకుంటూ రావాలి చూసుకుంటూ నిదానంగా కూడా Thank you.
తర్వాత మనం తిప్పుకున్నప్పుడు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. కలర్ అయితే మనకి ఇలా రెడీ అయిపోతుంది, చాలా చక్కగా వస్తుంది. ఇలా అయితే కలర్ రెడీ అవుతుంది. ఫస్ట్ అయితే మొత్తం కంప్లీట్గా కుట్టుతాం. కంప్లీట్గా స్టిచ్ చేస్తున్నాను. కాస్తంత జాగ్రత్తలు తీసుకుంటే ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైనా సరే ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. వీడియోని 2-3 టైమ్స్ చూడండి, అర్థం అవ్వకపోతే అర్థమయ్యేంత వరకు చూసి మనం ఇంకా మన బ్లౌజ్ మనం కుట్టుకోగలం. మంత్ ఇలానే కుట్టుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు చక్కగా తిరగబట్టడం కోసం, అలాగే నీట్గా నెక్ అనేది మనకి కూర్చోవడం కోసం కట్స్ అయితే పెట్టుకోవాలి. మొత్తం ఈ చుట్టూ కట్స్ పెట్టుకున్నాం. ఇలా ఇది మనకి ఇప్పుడు ఇలా వస్తుంది కదా, ఇలా ఇది లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ మీద ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. లైనింగ్ ఇటుకు పడకుండా ఇటువైపుకే వచ్చేలా ఇలా చేసుకుంటూ ఒక కుట్టు అయితే మొత్తం చుట్టూ మనం పెట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఒక స్టిచ్ అయితే వేద్దాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు దగ్గరగా పెట్టి చూస్తున్నాను, మీకు కనిపించడం లేదేమో అని. ఇలా అయితే సింగిల్ హ్యాండ్ యూజ్ చేయాల్సి వస్తుంది. అలా కుట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇలా దగ్గరకు పెట్టేసి మొత్తం అంతా చుట్టూ కుట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఉల్టా తీసిన తర్వాత కూడా ఈ సైడ్లో నెక్ మీద అనేది నేను ఒక కుట్టు వేస్తూ వచ్చాను నీట్గా ఉండడం కోసం, అంటే మనకి ఇంకా పైకి లేవకుండా ఉండడం కోసం. అలాగే ఈ మధ్య ఉంది కదా, ఈ మధ్యలో కూడా మనం ఒక కుట్టు అయితే ఇలా వేసినట్లయితే ఇక మనకి ఇబ్బంది ఉండదు, పైకి లేవడం అనేది ఉండదు. ఇక్కడ మాత్రం ఎలాగో లేస్తుంది కదా చాలా హ్యాపీగా. ఇక్కడ మాత్రం మనం లైన్ వరకు స్టిచ్ చేసుకున్నాం. ఇంకా ఆ తర్వాత బ్లౌజ్ కంప్లీట్ చేసి నేను మీకు చూపిస్తాను. అంటే సైడ్లకి మనం సైడ్లకి ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ని క్లోజ్ చేసేసి నేను మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక కుట్టు వేస్తాను, మీరు కూడా అలాగే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ కామెంట్ చేయండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.